తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషితో వ్యవసాయ రంగం కని విని ఎరుగని స్థాయిలో ప్రగతిని సాధించింది. సస్యశ్యామల తెలంగాణ సాకారమైంది. నేడు రాష్ట్రంలో ఊహకందని రీతిలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. ఎంత పంట పెరిగిందంటే మోసేందుకు హమాలీలు చాలడం లేదు, జోకేందుకు కాంటాలు సరిపోవడం లేదు. రాసుల కొద్దీ పంట మార్కెట్లకు తరలి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన నిధుల మొత్తం 7,994 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 83,989 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం వల్లనే వ్యవసాయ శాఖ ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయడం జరిగింది. 2014-15లో తెలంగాణ ప్రాంత సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, అది 2020-21 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో 68.17 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి ఉండగా, 2020-21 నాటికి 218.51 లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది. నేడు తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించింది. ఎవరూ కలకననిది, ఎవరి ఊహకు అందనిది, ఎవరూ దరఖాస్తు పెట్టి అడగనిది, ధర్నాలు చేసి డిమాండ్ చేయనిది, ఏ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనిది. కేసీఆర్ గారు తానే ఒక రైతుగా, రైతు బిడ్డగా ఆలోచించి ప్రవేశపెట్టిన మహత్తరమైన పథకం రైతు బంధు. రైతు బంధు పథకం దేశంలోని సంక్షేమ పథకాలన్నింటిలో తలమానికంగా నిలిచింది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నాయి. కేంద్రం కూడా ఈ పథకాన్ని అనుసరించింది. ఐక్యరాజ్య సమితి రైతు బంధు పథకాన్ని ఎంతగానో ప్రశంసించింది. ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రహ్మణ్యన్, అశోక్ గులాటీ వంటి వారెందరో ఈ పథకాన్ని కొనియాడారు. పంటకాలంలో ప్రతి రైతుకు ఎకరాన సాలీన ₹10,000 చొప్పున పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందజేయడంతో రైతులు నిరందిగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. అప్పుల ఊబిలో నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు రైతు బంధు పథకం ద్వారా గడిచిన 8 సీజన్లలో 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఏ పాలకుడు ఎన్నడూ రైతులకు ఇంతగా సాయం చేసిన చరిత్ర లేదు. రైతు బంధు పథకం ద్వారా 50,000 కోట్లను అందించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రైతు బంధు వారోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నది. ఏ కారణంగానైనా రైతు మరణిస్తే అతని కుటుంబం ఆగమైపోవద్దని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అరగుంట భూమి ఉన్నా రైతు కూడా 5 లక్షల రూపాయల ఉచిత బీమాను అందజేస్తోంది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. గత ప్రభుత్వాలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కొద్దిపాటి పరిహారాన్ని చెల్లించేవి. ఆ పరిహారం కోసం రైతుల కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడేవారు. కంట్లో నీళ్లు కుక్కుకొని, దరఖాస్తు చేతబట్టుకొని, పిల్లా జిల్లను వెంటబెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం మాత్రం ఉండేది కాదు. ఒక ఎమ్మెల్యేగా నేను ఆ దుఃఖాన్నంతా దగ్గర నుంచి చూశాను. రైతు బీమా అమల్లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు కుటుంబ సభ్యులు ఎవరూ గడప దాటాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పెట్టుకోవాల్సిన అగత్యం లేదు. మరణించిన రైతు దినవారాలు పూర్తయ్యేలోగానే 5 లక్షల రూపాయలు కుటుంబానికి అందుతున్నాయి. ఇప్పటి వరకు 75,000 కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇది కేసీఆర్ మార్క్ మానవీయ పరిపాలన. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-2014 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 4% మాత్రమే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యల వల్ల 2019-20 నాటికి వ్యవసాయ వృద్ధి రేటు 29% పెరిగింది. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్రం వచ్చే నాటికి 18.45 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి ప్రస్తుతం 31.60 లక్షల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పత్తికి నాణ్యమైన పత్తి అనే పేరుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. రాష్ట్రాన్ని వ్యవసాయ క్లస్టర్లుగా విభజన చేసి ప్రతి క్లస్టర్కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని
నియమింపజేసింది. ఇందుకోసం కొత్తగా 2601 మంది ఏఈఓలను నియమింపజేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన 16,144 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 50,000 రూపాయలలోపు రుణాలను ఈ మార్చిలోపు మాఫీ అవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 75,000 లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తోంది. దేశంలో పామాయిల్ డిమాండ్ చాలా ఉంది. భారతదేశం 80,000 కోట్ల రూపాయల పామాయిల్ను ఏటా దిగుమతి చేసుకుంటున్నది. సాగునీటి వసతి పెరిగిన తర్వాత పామాయిల్ సాగుకు తెలంగాణ ఎంతో అనువుగా మారింది. పామాయిల్ సాగు చాలా సులభతరం. చీడపీడల బాధ ఉండదు. కోతులు అడవి పందుల బెడద ఉండదు. పామాయిల్ సాగు చేస్తున్న రైతులు మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. అందుకనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విస్తృతంగా పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుంది. 2022-23 సంవత్సరంలో 1,000 కోట్లతో 2.5 లక్షల ఎకరాల ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పామాయిల్ సాగును ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం కోరుతున్నది. రైతుల సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను 572 కోట్ల ఖర్చుతో నిర్మించింది. రైతులకు ఈ విధమైన సదుపాయం దేశంలో మరే రాష్ట్రం కల్పించలేదు. ఏడాదికి 2-3 పంటలు చేతికి వస్తుండడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. నూతన ఉపాధి అవకాశాలు పెరిగాయి. గ్రామాల్లో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, జేసీబీలు, డోజర్ల సంఖ్య పెరిగిపోయింది. వ్యవసాయ సమృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. రాష్ట్ర జీఎస్డీపీలో 20% ఆదాయం వ్యవసాయం నుంచే సమకూరుతుందంటే తెలంగాణ గ్రామీణ జీవితం ఎంతగా మారిపోయిందో ఊహించవచ్చు. వ్యవసాయ రంగానికి ఈ వార్షిక బడ్జెట్లో 24,254 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.